హస్తియకు సంబంధించి ఖగోళ పరంగా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందాక. రవి ప్రాధాన్యత గురించి కూడా తెలియచేశారు కదా. అయితే ముహూర్తం గురించి చెప్తున్నారు, ఎటువంటి ముహూర్తం ఉంది, ఏ సమయంలో ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తారు. ఆ రోజున ప్రారంభం సూర్యోదయం కృత్తికా నక్షత్రమే ఉంటుంది. కానీ సూర్యోదయ ప్రారంభంలో రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు, చంద్రుడు ఇంకా ఉచ్చస్థానంలోకి రాలేదప్పటికీ. మనకు కావాల్సిందంటే అక్షయ తరియకు సంబంధించినటువంటి అక్షయ ముహూర్తం కావాలి. కనుక మనకి ఇంక దానికోసం మన సస్పెన్స్ కోసం అక్కర్లే. 18వ తేదీ ఉదయం 7:34 దగ్గర నుంచి 12:00 వరకు ఉన్న మొత్తము టైం అక్షయ ముహూర్తమే. 7:34 తదుపరి ప్రారంభమవుతుంది. 12 వరకు ఆ సమయాన్ని మనం చక్కగా వినియోగించుకోవచ్చు. అయితే దీనికి ప్రత్యేకం, కొంతమంది స్టాక్ మార్కెట్స్ ఇలాంటి వ్యాపారాలు చేసేవారు ఉంటారు కొంతమంది, కానీ ఇది ఒక విధంగా జూదంతో సమానం. దీనికి సంబంధించి కూడా, ఆ జూదానికి సంబంధించి కూడా వేదంలో ప్రత్యేకంగా ఋగ్వేదంలో అక్ష సూక్తము అని ఉంది. చక్కగా దేవస్థానాలు అటువంటి చోట్ల పండితులు ఇచ్చి ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి అక్ష సూక్తాన్ని కనుక అక్కడ పఠించేటువంటి ఏర్పాటు కనుక చేస్తే, అంటే జూదంలో లభిస్తుందని కాదు కానీ పరోక్షంగా మనకు ఆర్థిక స్థితిగతులు బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి అని. కనుక 7:34 తర్వాతనే మీ దైవీ దేవతలతో పాటు మీ పితృదేవతలను కూడా ఆరాధించటం అనేది మర్చిపోకూడదు. కనుక పితృదేవతలకు చాలా మూలాతి మూలమైనటువంటిదే అక్షయ తృతీయ. గత జన్మలో మనం ఎన్నో పాపాలు చేస్తుండొచ్చు, ఆ పాపాల ఫలితాలు ఈ జన్మలో అనుభవిస్తుంటాం. గత జన్మలో పుణ్యాలు చేస్తుంటా, ఆ పుణ్యాల ఫలితాలు ఇప్పుడు పుణ్యప్రదంగా ఉండవచ్చు. లేదా గత జన్మలో పుణ్యాలు చేసి అలాంటి పుణ్యాల ఫలితాలు పుణ్యకరంగా రాకుండా ఇప్పుడు జాతకాలలో కొన్ని వ్యతిరేక గ్రహస్థితులు ఆటంకాలు కల్పించవచ్చు. లేదా గత జన్మలో పాపాలు చేసి ఆ పాపాలు ఈ జన్మలో చెడు ఫలితాలు రాకుండా కొన్ని గ్రహస్థితుల వలన మంచి ఫలితాలు పొందవచ్చు. సరే, గత జన్మలో పుణ్యం చేశామా పాపం చేశామా అనేటిది మీకు తెలియదు గనక ఈ జన్మలో అయినా సరే మంచి అనుకూల పరిస్థితులు రావాలని, మనకు అన్ని ఫలితాలన్నీ కూడా అక్షయంగా ఉండాలని ఈ అక్షయ ముహూర్తంలో ఆ పితృలకి పితృదేవతల కోసంగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం ఉంది. అనంతలక్ష్మి గారు.